దేశపు ఆర్థిక పురోగతి, దానికున్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాని పాల్కివాల గారు చెప్తారు. ఈ 78 ఏళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలని తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు, మీరు హిస్టరీ కాదు మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి, విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి, వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా, వారి మూలాలు కదిలిపోయేలా, శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా పోఖ్రాన్లో అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేలుళ్ళు, గోకుల్ చాట్ పేలుళ్ళు, పార్లమెంటు మీద దాడులు, ముంబై మహానగరాన్ని పట్టుమని 10 మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అల్లకల్లోలం అయిపోయిన సమయంలో, అసలు ఈ దేశం పోఖ్రాన్ను అణుబాంబు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో, పాత తరం నాయకుల్లా కాదు మా దేశం మీద దాడి చేస్తే, మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరి కొడతామని చెప్పి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇలాంటి మహానుభావులు ఎందరో వారందరికీ నా వందనాలు. 1923 కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక అపురూప ఘట్టం. గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి ఉప్పాడ తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులను గడగడలాడించింది. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట కాంక్ష ఆయనలో రగులుకుంది. ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవాళ్ల వెన్నులో వెనుక పుట్టించింది. అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్, బులు సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు. వారి ఆశయాల బాటలో కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు, సంక్షేమం, సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. సూపర్ 6 ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళుతుంది. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాను. దేశంలోనే ఆదర్శనీయ రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర ఏ ఆసర ఆలంబన లేని 28 కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది. జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన 277,594 మంది లబ్ధిదారులకు 117 కోట్ల మొత్తం పెన్షన్లు అందిస్తుంది. నిత్యాన్నదానంతో అన్నార్తుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా NDA రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది. జిల్లాలో 1258 పాఠశాలల్లో 122,591 మంది విద్యార్థులకు, చిన్నారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు.
₹2 కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ₹5 భోజనం అందించే అన్నా క్యాంటీన్లని ఈరోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం. మన జిల్లాలో మొత్తం 11 అన్నా క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి. ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై 8వ తారీఖు నుండి అమల్లోకి తీసుకొచ్చింది. తొలి విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి 4,500 గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు 100 రోజుల ప్రణాళిక అమలవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా 2025 నుండి కేంద్ర ప్రభుత్వం అందించే 2.5 లక్షలు మొత్తానికి తన వంతుగా 150,000 జోడించి 4 లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు నివాసన స్థలాలు మంజూరుకు నిర్ణయించిన తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం. 2014-2019 వరకు జిల్లాలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు 49 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది. జిల్లాలో టిడ్కో ద్వారా 529 కోట్ల నిధులతోటి 7,228 ఇళ్లను 5 ఏళ్ల క్రితమే నిర్మించగా 3,582 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషను మోర్గేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు, తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తాం. కాకినాడ పర్లోపేట సైట్ బిలో మరో 904 ఇళ్లని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తాం. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా 37 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పును తక్కువ ధరలో అందుబాటులో ఉంచాం. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు 4,251 కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను, 2,425 కోట్ల మొత్తాన్ని టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి గాను ఇప్పటివరకు 3,961 కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది. కౌలు రైతులకు 59 కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80% రైతుపై 100 కంటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం. పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరం తొలి విడతగా జిల్లాలో 125,850 మంది రైతు కుటుంబాలకు ఖాతాలకు 25 కోట్ల 17 లక్షల పెట్టుబడి సహాయాన్ని గత జూన్ నెలలో అమలు చేస్తూ ఉన్నాం.